వీడియో చూస్తున్న మీరు ఈ జాక్పాట్ ట్రబుల్స్ గ్రూప్లో ఎలా చేరాలి అని మీకు డౌట్ ఉండిందంటే, మీరు జాయిన్ అవ్వడానికి వాట్సాప్ లింక్ వీడియో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నాను. మీరు నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్గా ఉంటే నిఫ్టీ కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి జాక్పాట్ ట్రబుల్స్ వాట్సాప్లో పంపబడినది. మీరు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్గా ఉంటే బ్యాంక్ నిఫ్టీకి కాల్ ఆప్షన్కి పుట్ ఆప్షన్కి జాక్పాట్ ట్రబుల్స్ వాట్సాప్లో పంపబడినది. ఎన్ని గంటలకి వాట్సాప్లో వచ్చింది అని మనం తెలుసుకుంటాము. మార్కెట్ 9:15 ఓపెన్, అందరికీ తెలుసు. ఈ లెవెల్స్ వాట్సాప్లో 9:16 వచ్చింది. సో మనం యూస్ చేసేది 5 నిమిషాల క్యాండిల్స్. సో ఫస్ట్ క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే ఈ లెవెల్స్ మనకి వాట్సాప్లో ఉంది. ఈరోజు మన మెథడ్లో ఎంట్రీ తీసుంటే ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యను అనేది మనం డీటెయిల్గా చూస్తాం. ఇప్పుడు ఈ లెవెల్స్ మనం చార్ట్లో వేసిన తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే ఈ లెవెల్స్ మనకి వాట్సాప్లో వచ్చింది. ఈ లెవెల్స్ వేసుకున్నాము. మన యొక్క లెవెల్ దగ్గర ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చిందంటే ఎంట్రీ తీసుకోవాలని మనం 4 సంవత్సరంగా మన వీడియోలో మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచరు 5 నిమిషాల క్యాండిల్స్, ఒక్కొక్కటి 5 నిమిషాల క్యాండిల్స్. ఇక్కడ చూశారంటే వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ రేంజ్ దగ్గర పర్ఫెక్ట్గా ఒక బై క్యాండిల్ వచ్చింది. ఈ బై క్యాండిల్ యొక్క హై దాటి క్యాండిల్స్ బై సైడ్ పోతుంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడ్ పోతుంది. ఈరోజు మనం ఎతరిగి ట్రేడ్ చేస్తుంటే ఒక బఫర్ పాయింట్ యాడ్ చేసి ఎన్ని పాయింట్స్ రీచ్ అయ్యింది చూస్తాము. 118 పాయింట్స్ రీచ్ అయింది. ఇది నిఫ్టీ ఫీచర్లో. ఆప్షన్ చేసి ఉన్నామంటే దీనిలో 50% రీచ్ అయి ఉన్నాం. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైసింగ్ దగ్గర ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. బై క్యాండిల్ ప్యాటర్న్ దాటి క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, దాటి మీద పోతుంది. మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసి మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్ 103 పాయింట్స్ ఆప్షన్లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైసింగ్ దగ్గర ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క లో దాటి క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది. రెండోసారి కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. పుట్ ఆప్షను సెల్ సైడ్ మూవ్ అవుతే కాల్ ఆప్షన్ ఏం జరుగును అనే యొక్క బేసిక్ నాలెడ్జ్ మనకి తెలిసి ఉండాలి. దీనిలో ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. ఫస్ట్ ఎంట్రీతో మనం బయటకు వచ్చేసామంటే, ఫస్ట్ ఎంట్రీతో మనకి చాలు అనుకున్నామంటే ఫస్ట్ ఎంట్రీలో 105 పాయింట్స్ రీచ్ అయ్యింది. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా రివర్స్ అయ్యింది. ఒక చిన్న ఎంట్రీ తీసుండొచ్చు. ఒకసారి ఎంట్రీ తీసి మనం ప్రాఫిట్ చేసామంటే ఎగ్జిట్ అయిపోయేది మంచిది. ఒకవేళ మనం రెండో ఎంట్రీ కూడా చేసి ఉన్నామంటే ఒక బఫర్ పాయింట్ యాడ్ చేసుకుంటాము. రెండోసారి 123 పాయింట్స్ ఆప్షన్లో రీచ్ అయింది. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క కాల్ ఆప్షన్. సో చాలామంది ఆప్షన్స్ బయ్యే చేస్తారు కాబట్టి బై చేసేవాళ్ళు బై సైడే చూడాలి, సెల్ చేసేవాళ్ళు సెల్ సైడే చూడాలి. ఇక్కడ నుంచి పడిపోయిన మార్కెట్ ఇక్కడ నుంచి పడిపోతుంది మార్కెట్ ఇక్కడ మనం వచ్చేసి ఏం చేస్తుంటాము, సెల్ చేస్తుంటాము. పర్ఫెక్ట్గా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్. సో వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గర ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడ్ మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దగ్గర పోతుంది మార్కెట్. దీనిలో మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ మనం చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాము. మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్. 238 పాయింట్స్ రీచ్ అయింది ఆప్షన్లో. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ చూస్తున్నాము. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ లెవెల్స్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే ఈరోజు వాట్సాప్లో పంపబడినది. మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఈ లైన్లు వేసుకునేసి మనం మాట్లాడలేదు. పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైసింగ్ దగ్గర ఒక బై క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన ప్యాటర్న్. హై దాటి క్యాండిల్స్ బై సైడ్ పోతుంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. సెకండ్ టార్గెట్ దగ్గర రీచ్ అవ్వడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. సో బై సైడ్ మ్యాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ ఎన్ని చూస్తాము. 242 పాయింట్స్ రీచ్ అయింది బై సైడ్. దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు.
నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను తెలుసుకుంది ఏంటంటే, ఒక ట్రేడు మంచిగా చేయాలి అంటే మార్కెటు పడిపోతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రివర్స్ అవును అని మనం తెలుసుకోవాలి. మార్కెటు మీద పోతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని మనం తెలుసుకోవాలి. ఇది 70% తెలుసుకుంటేనే మంచి ట్రేడర్స్. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.